భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడం సరికాదన్నారు. మన సింహాచలం దేవస్థానం విషయంలో జరుగుతున్నటువంటి దోపిడీ గురించి చెప్తూనే ఉన్నాం. నేనే కాదు, పేపర్లో కానీ టీవీల్లో కానీ చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈవేళ ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారు బ్యాచి వాళ్ళ ఆధ్వర్యంలో సింహాచలం భూములు ఆస్తులు మొత్తం దోపిడీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పి కూడా నేను కూడా చాలాసార్లు చెప్పాను. కానీ ఎవరో కూడా దాని గురించి స్పందించకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని స్థలాలను లీజుకి ఇచ్చి దోపిడీ చేయాలని చూస్తున్నారు. అది కాకుండా కొండ మీద ఉన్నటువంటి మొత్తం గ్రావెల్ అంతా కూడా కొన్ని వందల లారీలు అమ్మేసుకున్నారు. కొన్ని స్థలాల్లో అయితే పర్మిషన్ లేకుండా బిల్డింగ్స్ కూడా కట్టించుకున్నారు. వాళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది. ఎవరో ఓఎస్డీ అట, వాడికి కొండకి సంబంధం లేదు, డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. వాడు వచ్చి సింహాచలం భూమి తాలూకు ల్యాండ్స్ తాలూకు రికార్డులన్నీ వెరిఫై చేస్తున్నాడంటే వీళ్ళ తాలూకు ఆలోచన విధానం ఏంటో ఒకసారి మీరు అందరూ కూడా, భక్తులందరూ కోట్లాది మంది భక్తులు ఉన్నారు స్వామివారికి, మన అప్పన్న స్వామికి, వీళ్ళందరూ కూడా మనసు విప్పి మాట్లాడవలసిన అవసరం ఉంది. స్వామివారి ఆస్తులు కాపాడవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. దయించి ఆలోచించండి. రెండోది ఏంటంటే, నాకు ఒక విషయం తెలిసింది ఈ మధ్యలో, అంటే 4 రోజుల క్రితం ఇప్పుడున్న చైర్మన్ గారు ఎవరైతే ఆమె ఉన్నారో, ఆమె మన ఈస్ట్ గోదావరి జిల్లాలో కోటిపల్లి సమీపంలో ఉన్నటువంటి కే గంగవరం గ్రామం దగ్గర మన స్వామివారికి కొన్ని భూములు ఉన్నాయి. ఆ భూముల్లో ఉన్నటువంటి గ్రావెల్ ఇసుక అమ్మేసుకోవడం జరిగింది. ఎవరికి అమ్మింది ఆమె? ఏపీఎండిసి అంటే ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వీళ్ళకి అమ్మేశారు. ఆల్రెడీ ఆమె ఒక లెటర్ కూడా ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారికి రాసి ఆ ల్యాండ్స్లో ఉన్నట్టు ఇసుక గ్రావెల్ మొత్తం ఏపీఎండిసి వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి ఆమె లెటర్ కూడా రాసింది చైర్మన్ గారు. దీని పత్తండి,